ఎందుకు వచ్చారు ఇక్కడికి నా నేరానికి పనిష్మెంట్ కోసం వచ్చాను శిక్షించాల్సిన మీరు క్షమించినంత మాత్రాన నేను చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు అందుకే నా పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను నన్ను క్షమిస్తానంటే అందరి ముందు నా తప్పు ఒప్పుకుంటాను బిడ్డ బాధ్యత తీసుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సారీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు హత్య చేసిన వాడికి జైలు శిక్ష వేసినంత మాత్రాన చనిపోయిన వాడు తిరిగి రాడు మీరు మంగళసూత్రం కట్టి మీ తప్పు ఒప్పుకున్నంత మాత్రాన నా బతుకు బంగారం అయిపోదు పోయిన మా పరువు తిరిగి రాదు పోయిన నా తల్లిదండ్రుల ప్రాణాలు తిరిగి రావు మీరే కాళీ అని నాకు తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరంటే నాకు ఏదో ప్రేమ ఉందని అనవసరంగా భ్రమపడకండి ఒక మనిషి చచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చాను అంతకు మించి మీరంటే నాకు ఏ అభిప్రాయమూ లేదు దయచేసి ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ పెళ్లి అని అనవసరమైన ప్రసక్తి తీసుకురాకండి వెళ్ళండి చాలా తప్పు చేసావమ్మా డాక్టర్ గా అతనికి ప్రాణం పోసావు మనిషిగా అతని మనసును చంపేశావు తను నా కోసం గుడి కట్టి నన్ను ఏనాడో దేవతను చేసాడు పిన్ని దేవతల విగ్రహాలుగానే ఉండిపోతారు తప్ప మనుషుల సంతోషాలకి సంసారాలకి పనికిరారు ఇన్నాళ్ళు చెప్పకుండా ఎక్కడికి లేవు బాబు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా పైగా వెళ్ళేటప్పుడు అంత వేదాంతమే మాట్లాడావ్ ఇంత మంచివాడివి నీకేం సమస్యలు ఉంటాయి బాసు నాకంటే మంచి వాళ్ళు ఉండబట్టి ఈ సమాజం ఇంకా నిలబడింది మేయర్ గా నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు నువ్వు పోటీ చేయకపోతే రాక్షసులకు ఊరప్పగించిన పాపం నీదే అవుతుంది బాబు నేను పోటీ చేస్తున్నాను